అందరికీ की శుభోదయం వందన వచిత అందరికీ की శుభోదయం ఈ రోజు మనం తెలుగు క్లాస్ స్టార్ట్ చేద్దామా తోటమాలి పాఠంలోని ఈ క్రింది పదాలకు పర్యాయ పదాలు వ్రాయండి పేజీ నంబర్ 30 పేజీ నంబర్ 30 ఈ క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి పర్యాయ పదాలు అంటే ఏంటి చెప్పండి మధురం మధురం అంటే తీపి కదా ఈ పదానికి ఇదే అర్థం వచ్చేటువంటి ఒక రెండు లేదా మూడు పదాలు పదాలనే మనము పర్యాయ పదాలనే అంటాం क्रिंदी पदालकु पर्याय पदालु మొదటిది మధురం 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 అంటే అర్థం చెప్పండి తీయని మధురం అంటే తీయని తోటమాలి పాఠంలో ఆ తోటమాలి తీసుకొచ్చినటువంటి గంపలోని పండ్లు మామిడి పండ్లు కొన్ని మాత్రమే మధురంగా ఉన్నాయి కదా మధురంగా అంటే తీయగా తీయని इंकोटी तीपी तीपी मधुरमन्ना तीयगान्ना तीपी अन्ना ओकटे अर्थम अन्नमाट ई मधुरानिकि पर्याय पदालु तीयनि तीपी वेसरी వేసవి అంటే అర్థమేంటిది వేసవి కాలం అంటే ఎండాకాలం కదా వేసవి అంటే ఎండ వేసవి అంటే ఎండ ఎండ మరియు గ్రీష్మం గ్రీష్మం ग्रीष्मी वेसवी अंटे दी मरक अर्धम एंड ग्रीष्म ग्रीष्मकाल वेसवना आवेश आवेश మీరేప్పుడైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు దాన్ని గమనించినటువంటి మీ తల్లిదండ్రులు ఎలా ఉంటారు చాలా ఆవేశంగా ఉంటారు అవునా కోపంగా ఉంటారు కదా ఆవేశం అంటే కోపం అని అర్థం ఆవేశం అంటే కోపం కోపం ఉద్రేకం ఉద్రేకం ఆవేశమన్నా కోపమన్నా ఉద్రేకమన్నా ఒకటే జయమాలిక
అర్థమవుతుందా ఆవేశమన్న కోపమన్న ఉద్రేకమన్న ఒకటే ఒకటే అర్థం కబురు 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 విషయం కబురు పంపడం అంటే ఆ విషయాన్ని చెప్పడం అన్నమాట కబురు అంటే విషయం మాట మాట కబురు కబురు అంటే అర్థం ఏంటిది విషయము మాట అవునా సూరన్న రంగన్నని మందలించడానికి కబురు పంపాడా కబురు అంటే ఏంటిది ఆ విషయం ఎందుకోసము అతన్ని పిలిపించాడో ఆ విషయం లేదా మాట కబురు అంటే విషయం మాట దీన్ని మీరు మీ యొక్క టెక్స్ట్ బుక్ లో వర్క్ బుక్ లో రాయండి ఓకేనా अंदर मेरे वीडियो आनपी मणिकंठ जोयमालिक प्रदीप विष्णुवर्धन चूँगी चलता चलवी मधुर मधुर चपंडी मधुरा अर्थमे तीयनी लेना तीप तीयना मधुरम अर्थम वेसवि वेसवि अंटे एंड ग्रीष्म वेसवि अंटे एंड ग्रीष्म वेसवि कल में चला एंड उंटुंदी कदा नेक्स्ट आवेशम आवेशम अर्थमेंटी चपंडी कोपम उद्रेकम आवेशम अंटे कोपम उद्रेकम कबुरु कबुरु अंटे विषयम लेदा माट कबुरु अंटे विषयम माट ఇవి పర్యాయ పదాలు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పదానికి ఇవే అర్థం వచ్చేటువంటి పదాలు వీటిని మీరు మీ యొక్క టెక్స్ట్ బుక్ లో రాయండి అన్న చక్కగా గుండ్రంగా రాయండి అక్షరాలను గుండ్రంగా రాయండి మధురం అంటే తీయని తీపి వేసవి వేసవి అంటే ఎండ గ్రీష్మం ఆవేశం ఆవేశం అంటే కోపం ఉద్రేకం కబురు విషయం మాట Thank you.
ఉంటుంది కదా వ్యాకరణము ఉందా మీ యొక్క టెక్స్ట్ బుక్ లో చూడండి పేజీ నంబర్ 31 పేజీ నంబర్ 31 శ్రద్ధగావనండి ఇది మీ యొక్క హోంవర్క్ అన్నమాట ఈ పాఠంలో ఇచ్చిన సర్వనామాలు గుర్తించి వ్రాయండి ఈ పాఠంలో ఇచ్చినటువంటి సర్వనామాలను గుర్తించి రాయండి సర్వనామం అంటే ఏంటి చెప్పండి పేరుకు బదులుగా ఉపయోగించే దాన్ని సర్వనామము అంటారు పేరుకు బదులుగా ఉపయోగించే దాన్ని సర్వనామము అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మణిచందన ఉంది మణిచందన బాగా చదువుతుంది అనుకోండి నేను ఏం చెప్తా మణిచందన బాగా చదువుతుంది ఈమె గురించి మళ్ళీ చెప్పాల్సి వచ్చినప్పుడు నేను ఏం చెప్తా మణిచందన బాగా చదువుతుంది ఈమె బాగా రాస్తుంది ఈమె అంటే ఎవరు ఇక్కడ మణిచందన కదా అంటే ఆమె పేరుకు బదులుగా అక్కడ నేను ఉపయోగించాను ఈమె అంటే ఈమె అనేటువంటిది సర్వనామం అన్నమాట ఈమె అనేటువంటిది సర్వనామం అలాగే మన పాఠంలో కూడా మొదటి లైన్ చూడండి అనగనగా రామాపురం అనే గ్రామంలో సూరన్న అనే భూస్వామి ఉండేవాడు ఆయనకు 100 ఎకరాల కొబ్బరి తోట 70 ఎకరాల జామ తోట 50 ఎకరాల మామిడి తోట ఉన్నాయి ఇక్కడ మొదటి పదం అయిపోయిందా చూడండి ఈయనకు ఆయనకు అంటే ఎవరు ఇక్కడ ఆయన అంటే ఎవరు ఇక్కడ ఆయనకు 100 ఎకరాల కొబ్బరి తోట ఉంది ఆయన ఎవరు ఇక్కడ భూస్వామి ఎవరు భూస్వామి భూస్వామి సూరన్న కదా భూస్వామి ఎవరు ఇక్కడ సూరన్న ఇప్పుడు మనము సూరన్నకు 100 ఎకరాల కొబ్బరి తోట 70 ఎకరాల జామ తోట ఉందని చెప్పారని ఇక్కడ ఇవ్వలేదు ఆయనకు అన్నారు ఆయనకంటే సూరన్నకని అర్థం కాబట్టి ఇక్కడ ఆయనకు ఆయన అనేటువంటిది సర్వనామం అర్థమవుతుందా అర్థమవుతుందా ఓకే ఇలా పేరుకు బదులుగా ఉపయోగించేటువంటి దాన్ని సర్వనామము అంటారు ఈయన ఆమె అతడు అవి ఇవి వస్తువులనైతే ఇవి అవి అంటాం మనుషులనైతే ఇప్పుడు పురుషులనైతే ఏమంటారు ఆయన అంటారు కదా అదే స్త్రీలనైతే ఏమంటారు ఆమె అంటారు అవునా ఇప్పుడు ఆడవారిని ఏమంటారు ఆమె ఆమె మంచిది ఆమె రాస్తుంది ఆమె చదువుతుంది ఇది స్త్రీలకు ఉపయోగిస్తారు అవునా అదే పురుషులకైతే జెంట్స్కి అయితే ఏమి ఉపయోగిస్తారు అతడు ఆయన అనే ఉపయోగిస్తారు ఇవి సర్వనామాలు అర్థమైందా ఇప్పుడు నామవచనానికి బదులుగా ఉపయోగించే పదాలను సర్వనామము అంటారు కాబట్టి మీరు ఈ రోజు ఈ పాఠం మొత్తం చదవండి ఓకేనా మనీషా కార్తీక్ 4th క్లాస్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క పాఠం చదివి ఇందులో ఎన్ని సర్వనామాలు ఉన్నాయో అవన్నీ కూడా మీ యొక్క పెన్సిల్ తోని కింద గీత గీయండి గీసి వాటిని ఈ పేజీ నెంబర్ 31 ఉంది కదా వ్యాకరణములు ఉంది కదా ఇందులో రాసి రాయండి ఓకేనా రాసి నాకు ఫోటో తీసి పంపించండి అర్థమైంది కదా నా సర్వనామం అంటే అర్థమైంది కదా ఓకే మీకు అర్థమైంది కాబట్టి ఆ పాఠం చదివి అందులో ఉన్నటువంటి సర్వనామాలన్నీ కూడా పెన్సిల్ తో అండర్లైన్ చేసి గీత గీసి ఇక్కడ రాయండి నెక్స్ట్ తర్వాత ఇప్పుడు చూడండి ఈ పాఠం ఆధారంగా వచ్చిన చెట్లు ఈ పాఠం ఆధారంగా వచ్చిన చెట్లు వాటి పండ్లను మరికొన్ని చెట్లు వాటి కాసే పండ్ల వివరాలను తెలపండి ఈ పాఠంలో మనకి ఏమేం పండ్లు వచ్చాయి చెప్పండి మామిడి పండ్లు వచ్చాయి కొబ్బరి వచ్చి కొబ్బరి చెట్లు వచ్చాయి కదా కొబ్బరి తోట వచ్చింది కదా మామిడి కొబ్బరి జామ అవునా మూడు రకాలైనటువంటి చెట్ల పేర్లు వచ్చాయి పండ్ల పేర్లు వచ్చాయి అలాగే ఇక్కడ మనకు ఐదు ఇచ్చాడు
ఇక్కడ మూడు కాకుండా ఇంకొక రెండింటిని పచ్చట్ల పేర్లని వాటి కాసేటువంటి పండ్లని ఎలా పిలుస్తామో ఇక్కడ రాయాలన్నమాట. ఉదాహరణకి మామిడి చెట్టు చెట్టునైతే ఏమంటారు మామిడి చెట్టు అంటారు. అంటే కాయని ఏమంటారు మామిడికాయ అంటారు. అవునా? అందుకే ఇక్కడ ఒక సైడ్ ఏమో చెట్టు రాయండి, ఈ సైడ్ ఏమో ఆ చెట్టు గల పండు పేరు రాయండి. ఉదా అంటే ఉదాహరణ మామిడి చెట్టు మామిడి చెట్టు మామిడి చెట్టు ఆ చెట్టు కాయ ఏమంటారు మామిడి కాయ మామిడి మామిడికాయలు అంటారు. మామిడి చెట్టు మామిడికాయలు. చెట్టు పేరు చెట్టు పేరు చెట్టు పేరు పండు పేరు చెట్టు పేరు పండు పేరు. మొదటిది జామ చెట్టు జామ చెట్టు జామ చెట్టు కాసేటువంటి పండును ఏమంటారు చెప్పండి? జామ పండు. ఏమంటారు? జామ పండు. జామ జామ పండు. కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు. మరి కొబ్బరి చెట్టు కాసేటువంటి కాయల్ని ఏమంటారు? కొబ్బరి పండు అంటారా కొబ్బరి కాయ అంటారా? ఏమంటారా? వెరీ గుడ్ మనీష, కొబ్బరి కాయ అంటాం మనం. కొబ్బరి పండు అనం కదా, కొబ్బరి కాయ. వెరీ గుడ్, కొబ్బరి కొబ్బరి కాయ లేదా కొబ్బరి బోండా అని కూడా అంటాం కదా, కొబ్బరి బోండా. కొబ్బరి కొబ్బరి బోండా. కొబ్బరి బోండా. రేగు చెట్టు రేగు చెట్టు రేగు చెట్టు
రేగు చెట్టు కాసేటువంటి పళ్ళని ఏమంటారు రేగు పళ్ళు ఏమంటారు రేగు పళ్ళు రేగు పళ్ళు Thank you.
मणिदीप रेड्डी रायपैंदा मणिदीप रेड्डी तुम्हारी मणिदीप रेड्डी सारी बुक् चूंसारी बुक् चूंला कंपिचले ना बुक ओके राष्ट्रीय बुक् चूपी सौम्य बुक् ओके वेरी गुड मणिदीप मणिकंठ एस विष्णुवर्धन जुबेदा वरुण रेड्डी कन्नपैन वेणु अयान ओके थैंक यू चूपिस्ता बुक क्लोज चेयंडी वेरी गुड मनीषा कोमली चरण भव्यश्री वेरी गुड वंदना हर्षिता राजेश रेड्डी हंसिनी वेरी गुड अलेख्या कार्तिक वेरी गुड मीता वाली चूपले अंत वाले अर्थ अवना क्लास रायना ओके ना ओके చెప్పాను కదా మీకు హోంవర్క్ ఏమ ఇచ్చాను వ్యాకరణం ఉంది కదా ఇందులో సర్వనామాలు రాయండి చెప్పాను మీకు టెక్స్ట్ బుక్ చదివితే తెలుస్తుంది కాబట్టి చదివి రాసి నా ఫోటో తీసి పంపించండి ఓకే థాంక్యూ చిల్డ్రన్